स्रवस्रवं ज्येष्ठराजं ब्रह्मणा ब्रह्मणस्पदान शृण्वन् नूतिभिस्सीदसादनं प्रणो देवी सरस्वती वाजीभिर्वाजिनीमती गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ओम श्रीमात्रे नमः మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఏ విధంగా జరగబోతుంది ఈ మాసంలో అనే విషయాన్ని తెలుసుకుందాం. సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 30 వరకు ఏ విధంగా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి మరి తెలుసుకుందాం. మరి ముఖ్యంగా 4వ తారీఖున శుక్రుడు వక్రత్యాగం జరుగుతోంది. ఆ తర్వాత 4వ తారీఖునే మరల గురువు వక్ర ఆరంభం అవుతోంది. తర్వాత చూస్తే 17వ తారీఖున రవి సంక్రమణం కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఏ విధంగా ఉండబోతోంది ఈ 12 రాశుల వారికి అనే విషయాన్ని ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి స్వాగతం సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే ద్వితీయంలో గురు రాహువులు, ఆ తర్వాత చూసినట్లయితే కనుక పంచమంలో శుక్రుడు, షష్టమంలో రవి బుధులు, ఆ తర్వాత సప్తమంలో కుజుడు, అష్టమంలో కేతువు, ద్వాదశంలో శని భగవానుడు ఉగ్రగతిన గోచార చంద్రుడు. ఏ విధంగా ఉండబోతుంది మాసం ఈ యొక్క మీనరాశి వారికి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఒక్కసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా చెప్పాలంటే కనుక బంధుమిత్రుల దగ్గర నుంచి అందరితోటి కూడా ఆచితూచి మాట్లాడుతూ ఉంటాం కదా, ఆ విధంగా ఉండడమే మంచిది. ఎందుకంటే కనుక మన టైం బాగోనప్పుడు మనం ముక్తసరిగా ఉంటేనే మన గౌరవం పెరుగుతుంది. ప్రయాణాలను జాగ్రత్తగా ఉండండి, ఇష్టానుసారం ప్రయాణం చేయకండి. కబుక్కున ఏదైనా మర్చిపోయి దిగిపోయేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. తర్వాత సాహసాలు చేసి ఏం పర్వాలేదు నేను అది ఎక్కేయగలను, చెట్టెక్కగలను, పుట్టెక్కగలను అంటే కనుక ఢమాలు పడి ఇంజరీ జరగడం జరిగేటటువంటి కారణాలు కనపడుతున్నాయి. ఎందువల్ల అంటే సప్తమంలో కుజుడు కనిపిస్తున్నాడు, అష్టమంలో కేతువు కనిపిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి. బళ్ళు నడిపేటప్పుడు కానీ, భార్యాభర్తలు వాగ్వివాదాలు గొడవ విషయంలో కానీ, ఏ విషయంలో సరే ముక్త సరిగా ఉండడం మీనరాశి వారికి చెప్పదగిన సూచన. తర్వాత ఈ యొక్క మీకు సప్తమంలో కుజుడికి సాయం రవి కూడా వచ్చి చేరుతున్నాడు 17వ తారీఖు నుంచి. అందువల్ల ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కొంచెం సాహసాలకి, తర్వాత అప్పు ఇస్తున్నారు కదా అని తీసేసుకోకండి. మళ్ళీ తీర్చేటప్పుడు చాలా కష్టపడాలి. అందువల్ల అప్పు చేయకుండా ఉండే విధంగా మీ ఖర్చులని మీరు మదుపులో జాగ్రత్త పెట్టుకోండి, పొదుపు పాటించండి, ఆలోచనలు పంచకండి. తర్వాత ఇంట్లో ఆర్థిక విషయాలు అందరికీ చెప్పబాకండి. తర్వాత నేను ఇంతే నాకే తెలుసు, లేకపోతే నాకు ఎవరికో విషయం అక్కర్లేదు, నేను చేసిందే కరెక్టు, ఇలాంటి అహంకారానికి పోకండి. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి నెల అని చెప్పచ్చు. తర్వాత ఏంటంటే పనులకి కొంచెం ఆటంకాలే కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత శారీరక శ్రమే కాకుండా తొందరపాటు నిర్ణయాల వలన కూడా మీకు ఏంటంటే కనుక కొంచెం అవతల వాళ్ళ వాదోపవాదాల్లో మీరు పాల్గొని ఆ తర్వాత మీ మీదే నిందలు నిష్ఠూరాలు వేయించుకునే కార్యక్రమం కనపడుతుంది. 7వ ఇంట్లో మన కుజుడు ఉన్నాడు, అందుకని మౌనవ్రతం పట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యవహారాలకి వాదోపవాదాలకి మీరు వెళ్ళకండి. అసలు వాళ్ళు పిలిచినా కూడా నేను నాకు కుదరదని చెప్పేయండి, ఇందులో మొహమాటం ఏం లేదు, లేకపోతే మీరు ఇరుక్కుంటారు. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మనకి ఎంటా బయట సామరస్యపూర్వకంగా వెళ్ళాలి. అంతేగాని నాకు అన్నీ తెలుసు, నేను వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, పై అధికారుల దగ్గర కానీ, ఆ తర్వాత సినీ టీవీ కళాకారులు కానీ, పాత్రికేయ మిత్రులు కానీ, ఎవరైనా సరే మనకి తెలుసు అని చెప్పినా కూడా అవతల వాళ్ళు మనల్ని చూసి అసూయపడి మనకి జరిగే పని జరగకుండా చేస్తారు. అందువల్ల ఈ అలా మౌనంగా ఉండడం, తలకాయ ఊపడం, ఇలాంటి లౌక్యంగా లౌకికంగా సాగండి ఈ మాసం. ఆ తర్వాత ఏంటంటే కనుక చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులు కనపడుతున్నాయి, మానసిక అధైర్యం కనపడుతుంది, వాటిని అన్నింటినీ నెగ్గడానికి ప్రతిరోజు కూడా మీరు కుదిరినట్లయితే ఒక్కసారి వెళ్ళి గురు దర్శనం చేసుకోండి. శిరడే కానీ, లేకపోతే శని శంగనాపురు కానీ, లేకపోతే శని భగవానుడి దగ్గరికి, లేక ద్వాదశంలో శని కదా అందుకని, తర్వాత మనకి ఏలనాటి శని కూడా నడుస్తుంది కదా, శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, వెంకటేశ్వర స్వామికి గోవిందనామాలతో
ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ, ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ, ಪುರಾಣ ಪುರುಷ ಗೋವಿಂದ, ಪುಂಡರೀಕಾಕ್ಷ ಗೋವಿಂದ, ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ, ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ, అలా చేసుకోవడం. ఇవన్నీ చేసుకొని శనివారం నాడు పేదవాళ్ళకి అన్నదానం చేయండి, కుక్కలకి అన్నం పెట్టండి. ఇవి చేయడం వల్ల మీ కష్టాలు, మీ నష్టాలు, మీ తలకాయ నొప్పులు అన్నీ కూడా కొంచెం కొంచెం ఒకేసారి అలా ఏదో అద్భుత దీపం ఇలా తిప్పితే తిరిగిపోదు. కానీ ఒక సహకారం, భగవత్ సహకారం వలన వీటిని అన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు. అందువల్ల కృషితో నాస్తి దుర్భిక్షం, కృషి ఉంటే మనిషి ఋషి అవుతాడు. అందువల్ల దైవనామస్మరణ, ఓం నమో వెంకటేశాయ అనుకోవడం కానీ, ఓం శ్రీ సాయిరం లేదా ఓం ధామ్ దత్తాత్రేయాయ నమః అని అనుకుంటూ గురువారం నాడు తప్పనిసరిగా శనగపిండితో చేసినటువంటి మిఠాయిలు 10 మందికి పంచండి. ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండడానికి గాను పసుపు రంగు వస్త్రాలు గురువారం నాడు పేదవారికి ఇవ్వండి. అష్ట్రో భాగ్యలక్ష్మి అనేటటువంటి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా మనకి రకరకాల విషయాలన్నీ కూడా ఇందులో చెబుతూ ఉంటాము. తర్వాత వివాహానికి పొంతన్లు చూస్తాం, తర్వాత ముహూర్తాలు పెట్టడం, తర్వాత ఉపనయన సంస్కారాలకి వాటికి ముహూర్తాలు పెట్టించడం, ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఏదైనా సరే మీకు జాతక చక్రంలో ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సంబంధించిన సుదర్శన యాగాలు, తర్వాత చండీ యాగాలు, రాహుకేతువుల పూజలు ఇలాంటివి కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. శ్రీచక్ర జ్ఞాన పీఠం అని ఒక పీఠం కూడా ఉంది మనకి, ఆ పీఠం తరఫున ఇవన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటాం. కదలి వివాహాలు, కుంభ వివాహాలు ఇవన్నీ కూడా చేయబడతాయి. మనకి ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, 15 సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అనేది స్థాపించి ముందుకు నడిపిస్తూ ఉన్నాము. క్రింది కనిపిస్తున్నటువంటి నెంబర్లలో వివాహాది శుభకార్యానికి మీ ఇంట్లో పిల్లలున్నా, మీ బంధుమిత్రుల్లో ఉన్నా కూడా నాకు వెంటనే కింది నెంబర్లకు మీరు సంప్రదిస్తే మన ఆఫీస్ వాళ్ళు మీకు స్పందన తెలియజేస్తారు. అందువలన ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. జాతకం కోసమైతే 9866034439 ఈ నెంబర్కి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, నేమ్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఏఎమ్మ పిఎమ్మ క్లారిటీగా పెట్టండి. ఈ విషయాలు మర్చిపోకండి. ఓం శ్రీ మాత్రే నమః.